అంశాలు, నేను చెప్పినటువంటి ఈ అంశాలతో పాటు పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి ఆయా పాఠ్యాంశాల కవులు రచయితలు ఆయా పాఠాల వెనుక ఉన్నటువంటి వ్యాకరణ అంశాలను కూడా మీరు తప్పనిసరిగా చదవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ముఖ్యంగా ఒక 5 అంశాలను గుర్తుంచుకోవాలి. 12 విజయానికి పంచసూత్రాలని, 12 కాపురానికి 12 సూత్రాలని ఓ నిర్మాత ఓ డైరెక్టర్ ఒక సినిమా తీశాడు ఒకప్పుడు. 12 విజయానికి పంచసూత్రాలు. ఒక అభ్యర్థి విజేతగా రాణించాలంటే నేను చెప్పేటువంటి ఈ 5 అంశాలని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అవేంటంటే, 1, ఆత్మవిశ్వాసం అనేది మీలో తప్పనిసరిగా ఉండాలి. ఆత్మవిశ్వాసం అనేది లేకపోతే మీరు ఏమీ చేయలేరు. నేను తప్పనిసరిగా ఈ ఉద్యోగం నేను సాధిస్తాను, ఎస్ నేను తప్పనిసరిగా సాధిస్తానండి, ఒక ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీలో ఉండాలి. 1, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు ఎవరు విజేతలుగా రాణించలేదు. ఇది గుర్తుంచుకోండి. ఒక గాంధీ కావచ్చు, ఒక అబ్దుల్ కలాం కావచ్చు, ఓ సివి రామన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవాళ మోడీ కావచ్చు, ఓ కేసీఆర్ కావచ్చు, నేను తప్పనిసరిగా సాధించి తీరుతాననేటువంటి ఒక నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మీ మీద మీకు నమ్మకం లేకపోతే మీరు ఏమీ ఏది చేయలేరు. కాబట్టి ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని విజేతగా చేయడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. కాబట్టి అది చాలా అవసరం. తర్వాత ఆత్మవిశ్వాసం ఒకటే సరిపోదు. 2, ఒక నిరంతర శ్రమ అనేది ఉండాలి. ఒక ప్రణాళికాబద్ధంగా చదవడం అనేది చాలా అవసరం. నిరంతర శ్రమ, హార్డ్ వర్క్, కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని అధ్యయనం చేయడం అనేది చాలా అవసరం. అమ్మ బాబోయ్ ఇన్ని పుస్తకాలు ఇదంతా చదవడమా, నా నుండి కాదు అనేటువంటి భావన రావద్దు. నిరంతరం శ్రమించేటువంటి లక్షణాన్ని అలవర్చుకోండి. నిరంతర శ్రమ. 3, సమయపాలన, టైం ఫంక్షువాలిటీ అనేది చాలా అవసరం. ప్రతి సెకండ్ని, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిదీ కూడా వృధా చేయకుండా సమయపాలన అనేది అవసరం. సమయాన్ని ఎవరైతే వృధా చేస్తాడో అతడు నిజంగా దేనికి పనికిరాడి పనికిరానివాడు, దేనికి కొరగాడని చెప్పవచ్చు. సమయం అనేది అంబేద్కర్ దృష్టిలో ఒక విజ్ఞానం. సమయం అనేది ఒక గాంధీ దృష్టిలో ఒక విజ్ఞానం. కాబట్టి సమయం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. సమయపాలన పాటించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా, 4, ఆ సమయాన్ని ప్రణాళికాబద్ధంగా, ఒక ప్లానింగ్, ప్రణాళిక అనేది ఒక ప్రణాళికగా ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని సబ్జెక్ట్ని మార్చి మార్చి సబ్జెక్ట్ని చదవడం అనేది చాలా అవసరం. 5 నుంచి 6 గంటల వరకు ఈ సబ్జెక్ట్, 6 నుంచి 7 గంటల వరకు ఈ సబ్జెక్ట్, ఇలా ఒక ప్రణాళికాబద్ధంగా చదవడం అనేది చాలా అవసరం. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే ఏకాగ్రత. ఎన్ని గంటలు చదివిందనేది ముఖ్యం కాదు, ఎంత మనసు పెట్టి చదివిందనేది ముఖ్యం, ఎంత ఏకాగ్రత నువ్వు చదివావనేది ముఖ్యం. కాబట్టి ఏకాగ్రత అనేది చాలా అవసరం. మనసు అనేది చాలా చెడ్డది. మనసు ఒక చోట నిలకడగా ఉండదు, అది మనల్ని బోల్తా కొట్టిస్తుంది. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి మనసును మీ ఆధీనంలో ఉంచుకోండి, మనసు పెట్టి చదవండి, ఏకాగ్రతగా చదవండి. అలా చదివినప్పుడు మాత్రమే మీరు చదివిన ప్రతి విషయం కూడా మీ మెదడులో రికార్డ్ అయిపోతుంది. కాబట్టి ఏకాగ్రత అనేది కూడా చాలా అవసరం. 10 గంటలు మనసు పెట్టి చదవకుండా ఎన్ని గంటలు చదివినా వృధానే, కానీ చదివిన గంట 2 గంటలైనా ఏకాగ్రతగా చదివినప్పుడు మాత్రమే మీకు విషయ పుష్టి అనేది కలుగుతుంది, మీ మెదడులో ఆ విషయమంతా రికార్డ్ అయిపోతుంది. కాబట్టి ఈ 5 అంశాలను, ఈ 5 సూత్రాలను ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా విజేతగా రాణిస్తారు అని సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా విజేతలుగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.